అందరికి నమస్కారం. 25వ తారీఖు ఈ నెల జరిగిన టీవీ ఫైవ్లో నా మీద జరిగిన ఎలిగేషన్స్కి ఫేక్ ప్రూఫ్స్తో ఒక 6గురు మనుషుల్ని ఎంకరేజ్ చేస్తూ నా మీద దారుణంగా జరిగిన ఎలిగేషన్స్కి నేను ఇచ్చే సమాధానం ఇదే. ఒక పక్క మన దేశం సరిహద్దుల్లో పాకిస్తాన్తో యుద్ధం చేస్తే అవి కవర్ చేయడం మానేసి ఏవో ఒక ఫేక్ ప్రాబ్లమ్స్ తీసుకుని ఒక ఫేక్ ఎలిగేషన్తో వచ్చిన 6గురిని కూర్చోపెట్టి 3.5 గంటలకు పైగా వితౌట్ ఎనీ ప్రూఫ్స్ వితౌట్ ఎనీ రైట్ ప్రూఫ్స్తో టీవీ ఫైవ్ ముందు కూర్చోపెట్టి దారుణంగా నా మీద ఎలిగేషన్స్ వేసిన 6గురితో ఇంటర్వ్యూ చేసిన మూర్తి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పాలో తెలియట్లేదు. సార్, ప్రూఫ్స్ అంటే చేతుల్లో కవర్లు, 2 పకోడీ పొట్ల లాంటి పేపర్లు పెట్టుకొని ప్రూఫ్ ప్రూఫ్ అంటే ప్రూఫ్ అవ్వదు సార్. ప్రూఫ్ అంటే ఇది సార్, ఫస్ట్ ఎలిగేషన్ కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ గురించి. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ స్థాపించింది సెప్టెంబర్, నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్టోబర్లో స్థాపించాను. అక్టోబర్లో స్థాపించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ది కంప్లీట్ బ్యాంక్ స్టాంప్ చేసిన సీజ్డ్ స్టేట్మెంట్ ఇది. ఇది వితౌట్ యాజ్ ఏ ఓనర్ వితౌట్ మై సిగ్నేచర్ అథారిటీ ఇంకొక బ్యాంక్కి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకోవడం ఇట్స్ అ బిగ్ క్రైమ్. అలాంటిది ఆ స్టేట్మెంట్లో దెర్ ఈజ్ నథింగ్ ప్రూఫ్ అండ్ వాళ్ళు ఒక్కొక్కరు 25,000 లేకపోతే 25 లక్షలు ఉన్నాయని చెప్పారు కదండి, ఎలా చెప్తారండి? ఇట్స్ అ కంప్లీట్ స్టేట్మెంట్. ఐ హ్యావ్, మీరు ఎవరన్నా ఆడిటర్ని చేయించుకోండి, ఎనీ టైమ్ ఐఎమ్ దేర్ విత్ దెమ్. మొత్తం ఈ 3 నెలల్లో కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ఇస్ జస్ట్ ఎ బేబీ, ఇట్స్ ఎ స్మాల్ బేబీ. ఇప్పుడు స్థాపించబడ్డ ఎన్జిఓ అది. ఎందుకంటే అందరూ నా మీద పడి ఏడుస్తారు, నాకు అర్థం కాదు. తిప్పి కొడితే 11.5 లక్షలు ఇప్పటి వరకు పోగైంది. అందులో నేను ఒక షోకి వెళ్తే నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, కౌశల్ ఆర్మీ ఫౌండేషన్కి డబ్బులు ఇవ్వండి అని చెప్పి నాకు డబ్బులు ఇవ్వకుండా కౌశల్ ఆర్మీ ఫౌండేషన్కి రెమ్యునరేషన్ లేకుండా కౌశల్ ఆర్మీ ఫౌండేషన్లో వేయించుకున్నవి ఆల్మోస్ట్ లైక్ 6 లాక్స్. ఒకటి నాకు ఇచ్చిన మెయిన్ దానిలో టీజీపీ భారత్ గారి లోగో లాంచ్ చేస్తే 1 లాక్ ఇచ్చారు కర్నూలులో, 1 లాక్ ఇస్ ఇన్ దిస్. అండ్ అనంతపురంలో ఎంఎస్ రాజు గారు చెక్ ఇచ్చారు, ఆ చెక్ బౌన్స్ అయింది, చెక్ రిటర్న్ ఆల్సో ఇన్ దిస్. అండ్ మిర్రర్స్ విజయలక్ష్మి గారు వాళ్ళు ఫ్యాషన్ షో చేస్తే కౌన్సిల్ లక్ష్మి ఫౌండేషన్కి మీరు ఇంకా మంచి పనులు చేయాలని చెప్పి 1 లాక్ ఇచ్చారు, దట్స్ ఆల్సో ఇన్ దిస్. అండ్ ఆల్సో లైన్స్ విజయ్ కుమార్ గారు 1 లాక్ నాకు బహుముఖ ప్రజ్ఞాశాల అవార్డు వచ్చినప్పుడు ఇచ్చారు, దట్స్ ఆల్సో ఇన్ దిస్. నా ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ కంపెనీకి ఐఐటి కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ చేయమని 10 లక్షలు నాకు ఆఫర్ చేస్తే మీరు నాకు ఆఫర్ చేయద్దు, ఈ 10 లక్షలు ఈ ఫౌండేషన్ ఉంటే ఎన్నో మంచి పనులు చేయొచ్చు చెప్పి నా రెమ్యునరేషన్ సాక్రిఫైస్ చేసుకుని ఆ 10 లక్షలు ఇందులో వేయించుకున్నాం. అందులో భాగంగా వాళ్ళు 2 లక్షలు రిలీజ్ చేశారు, అది కూడా చెక్ నా పేరు మీద ఇచ్చారు. నా పేరు మీద ఇచ్చిన వెంటనే నేను నా పేరు నుంచి కౌశల్ ఆర్మీ ఫౌండేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వాళ్ళు ఇంకొక 8 లక్షలు హైదరాబాద్ వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అందరి ముందు ఇస్తాను ఒప్పుకున్నారు. వాళ్ళు ఇస్తారు, డెఫినెట్గా ఇస్తారు. అది నా రెమ్యునరేషన్ కూడా, నేను నా రెమ్యునరేషన్ నేను సాక్రిఫైస్ చేసుకుని కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ కోసం చేస్తే హౌ కెన్ దిస్ ఏ కమర్షియల్? నేను నిజంగా కమర్షియల్ అయితే రేపు మొన్న నర్సీపట్నంలో మన అయ్యన్న పాత్రుడి గారి క్రికెట్ మ్యాచ్కి జస్ట్ యూత్ని ఎంకరేజ్ చేయడానికి ఫ్రీగా వెళ్ళి చేసిన వీడియో కూడా ఉంది, అక్కడ కూడా మన అయ్యన్న పాత్రుడి అబ్బాయి ఏం మాట్లాడారో చూడండి, యూట్యూబ్లో కొడితే మొత్తం వస్తాయి. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ ప్లే రైట్ నౌ. నేను నిజంగా కమర్షియల్ అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 3.5 నెలల పాటు నా కౌశల్ ఆర్మీ నాకు బిగ్ బాస్ ఉన్నప్పుడు వీళ్ళు నాకు లైఫ్ ఇచ్చారు, 3.5 నెలల పాటు మొత్తం అన్ని మానుకుని వాళ్ళ కోసం రాత్రింపగలు ఎక్కడికి రమ్మన్నా ఒక్క పైసా తీసుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నిజంగా నేను కమర్షియల్ అయ్యి ఉంటే నేను ఈరోజు బిగ్ బాస్ అయిన తర్వాత నేను నా ప్రయోజనాల గురించి నేను ఎన్నో డబ్బులు సంపాదించి ఎన్నో ఆఫర్లు వచ్చాయి, ఒక్క ఫోన్ ఎత్తలేదు నేను. ఎన్నో ఫిల్మ్ ఆఫర్స్ వచ్చాయి, ఒక్క ఫోన్ ఎత్తలేదు. నాకు ఫస్ట్ నాకు గెలిపించిన వీళ్ళకి నేను కృతజ్ఞత చెప్పుకోవాలి. ఊరు ఊరు వెళ్ళి ప్రతి ఒక్కరు అభిమానంతో ఎక్కడికి పిలిచినా, ఎలా పిలిచినా, ఎప్పుడు పిలిచినా కాదనుకుండా వెళ్ళాను. వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు అభిమానాన్ని వాళ్ళ ఎంతో అభిమానంగా 1000 మంది వచ్చారు. వాళ్ళు హ్యాపీగా పంపించాలని చెప్పి రాత్రి 2 అయినా 3000 మందికి పైగా సెల్ఫీలు ఇచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో సిటీస్లో సెల్ఫీలు ఇచ్చి వాళ్ళు సాటిస్ఫై చేసి పంపించడం రోజులు జరిగాయి. బికాజ్ ఐఎమ్ ఫర్ ఫ్యాన్స్, ఐఎమ్ విత్ ఫ్యాన్స్.
ఒకరు నిజంగా కమర్షియల్ అయితే బయటకు వచ్చిన తర్వాత నా స్వప్రయోజనాల కోసం ఎన్నో చేసుకోవాలి. నేను ఒక ఆక్సిజన్ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నప్పుడు అడగండి, ఇప్పటికీ వాళ్ళు ఫోన్ చేసి అడగండి, ఈవెన్ టిల్ నౌ ఐ డెంట్ ఈవెన్ టేక్ ద అగ్రిమెంట్ బికాస్ ఐఎమ్ నాట్ ఎ కమర్షియల్, ఐఎమ్ ఓపెన్. వైజాగ్ నుంచి 50 రూపాయలతో అడుగు పెట్టాను సార్ హైదరాబాద్లో. దేనికి సార్? జీవితంలో ఏదో సాధించాలి, నా తల్లికి ఇచ్చిన కోరిక నిలబెట్టుకోవాలని. 20 సంవత్సరాలు కష్టపడితే బిగ్ బాస్ అనే ఒక ఆపర్చునిటీ వచ్చింది, అందులో నేను కామన్ మ్యాన్కి ఎంటర్ అయ్యాను. ఈవెన్ ఐఎమ్ బీయింగ్ సెలబ్రిటీ, ఐఎమ్ ఏ నార్మల్ మ్యాన్. అక్కడికి వచ్చిన రెమ్యునరేషన్ అందరిలోని ఐ గాట్ వెరీ లెస్ రెమ్యునరేషన్ ఇఫ్ కంపేర్ టు ఆల్. అలాంటిది నేను ఒక ఆపర్చునిటీని లైఫ్లో మిస్ చేసుకోకూడదని ప్రతిరోజు రాత్రింపొగులు లోపల ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా, ఎవడు ఎన్ని తిట్టినా, నా బాల్స్ మీద కొడతానా, ఇంకేదన్నా, నేను కేర్ చేయకుండా లైఫ్నే నా టార్గెట్ పెట్టుకుని, గేమ్నే టార్గెట్ పెట్టుకుని, గెలవాలన్న టార్గెట్ పెట్టుకుని ప్రతిరోజు రాత్రి పొగళ్ళు కష్టపడి గెలిచిన గేమ్ని ఒక మూర్తి, TV5 మూర్తి అని అతను 3 గంటలు ఫేక్ ఎలిగేషన్స్తో నా జీవితం మొత్తం నాశనం చేశాడు. ఐ వాంట్ టు ఆస్క్ హిమ్ హౌ డేర్ యూ కెన్ డూ దట్. ప్రూఫ్స్ అంటే ఇవి, దిస్ ఇస్ ద ప్రూఫ్స్, దిస్ ఇస్ ద బ్యాంక్ ప్రూఫ్స్. ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూర్చోండి 24/7, ఐల్ బి అవైలబుల్ మై ఆఫీస్ యూసఫ్ కూడా, ఎనీ టైమ్ ఎనీ డౌట్స్ నా గురించి కానీ, కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ గురించి కానీ, ఎవరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చెయ్యండి. యూ కెన్ డే టు ఆస్క్ మీ ఎనీథింగ్. ఇందులో తిప్పి కొడితే 11.5 లక్షలు ఖర్చు పెట్టింది, జస్ట్ 3.5 లక్షలు. అందులో ఒక చెక్ బౌన్స్ 2.5 లక్షలు ఖర్చు పెట్టాం, ఒకటి శ్రీకాకుళంకి, కడపలో ఒక బాబుకి కాళ్ళతో 10,000 ఇచ్చాం, మొన్న ఏమో డాన్ బాస్కో స్కూల్కి ఏమో 10,150 ఇచ్చాం, క్రిస్మస్లో రోజు ఎయిడ్స్ పిల్లలతో మొత్తం రోజంతా స్పెండ్ చేసి వాళ్ళకి సినిమా తీసుకెళ్ళి, వాళ్ళకి KFC కావాలన్నాయంటే KFC తినిపించి, వాళ్ళతో స్పెండ్ చేసి గిఫ్ట్లు ఇచ్చి క్రిస్మస్ మొత్తం గడిపి వచ్చాం. కావాలంటే ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఇన్ మై ఫేస్బుక్. అలాంటిది రాంగ్ ఎలిగేషన్తో నేను డాన్ బాస్కో స్కూల్కి వెళ్తే వచ్చినప్పుడు 100 రూపాయలు ఇచ్చిన వచ్చానంటారా? అదే మూర్తి గారు ఎలా నమ్ముతారు? వాళ్ళకి అక్షరాల 10,000, 1,116 చెక్ ఇచ్చి రావడం జరిగింది. దానికి చెక్ ఇచ్చినట్టు ప్రతి పిల్లలు థ్యాంక్స్ అని చెప్పి వీడియో కూడా పంపించడం జరిగింది. అది ఆ రోజే మీరు చూస్తే నా ఫేస్బుక్లో మొత్తం ఉంటుంది వాళ్ళు థ్యాంక్స్ చెప్పిన వీడియో. గోపి, ఇఫ్ యు ఆర్ ప్లే దాట్. Hi, this is Isha Reba. Neenu Megadap Srinu. This is Shyamla. This is Yashwantia. Subscribe Manastars. Subscribe to Manastars. Subscribe to Manastars.